हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो एला उन्नारु अंदरु बागुन्नारा? इंका ई रोजुटी व्लाग अयिते इदोक सिंपल व्लाग మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను। సో చివరి వరకు చూడండి, నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం। సో నాకు హెల్త్ పరంగా కొంచెం బాగాలేక నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను। హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు పీసీఓడి ప్రాబ్లం, ఇంకా అది ఫైబ్రాయిడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా అదేమంటారు గర్భసంచి ఉబ్బుకునుంది అని ఏదేదో చెప్పారన్నమాట। అంటే దాని సింప్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఓవర్ బ్లీడింగ్, ఇంకా ఇది వరకు నేను ఫైబ్రాయిడ్ సర్జరీ చేయించుకున్నా అని చెప్పాను కదా, చేయించుకోకముందు నాకు ఫేస్ మొత్తం విపరీతమైన పింపుల్స్ అన్నమాట, అదే విధంగానే ఇప్పుడు కూడా అదే విధంగానే అయిపోయింది, ఫేస్ మొత్తం విపరీతమైన పింపుల్స్, ఏదన్నా రాస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా ఓవర్ బ్లీడింగ్, ఇంకా బాడీ పెయిన్స్, సో ఇలా ఉన్నాయన్నమాట। ఇంకా హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు 3 మంత్స్ వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం తల తిరిగినట్టు, కడుపులో తిప్పేసినట్టు, తలనొప్పి, సో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయన్నమాట। ఇంకా ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వీడియోస్ చేయాలంటే అస్సలు నా వల్ల కుదరలేదు, అందుకని నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను। నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, నాకు కొంచెం హెల్త్ పరంగా బాగాలేదు, నేను కొన్ని రోజులు పెట్టలేను అని చెప్పాను। సో ఇప్పుడైతే ఓకే, 1.5 మంత్ నుంచి నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, సో ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది। నన్ను వదిలేస్తే ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను। సో నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియోస్ పెట్టలేకపోయాను, మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు నాకు తెలుసు। సో ఇప్పుడైతే మనం వ్లాగ్ చూసేద్దాం పదండి। ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను, ఇది బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి రెండింటికి చేరి అన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను। సో మీకు తెలిసిందే ఎప్పుడు నేను పొద్దున్న టిఫను ఇంకా మధ్యాహ్నానికి లంచ్ రెండు కలిపి పొద్దున్నే చేసి పెట్టేస్తానని। సో ఆ రోజైతే పిల్లలకి హాలిడే కాబట్టి లంచ్ బాక్స్కి ఏమీ ప్రిపేర్ చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇడ్లీ, సింపుల్గా పకోడా కుర్మా చేశాను। సో పకోడా కుర్మా చాలామందికి తెలియకపోవచ్చు, మా సైడ్ చేస్తూ ఉంటారు, సో ఈ పకోడా కుర్మా చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। సో ఈ పకోడా కుర్మాకి ముందుగా చూసారు కదా, ఇలా కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగనివ్వాలి। ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులో జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి। ఈ పకోడా కుర్మాని మనం మసాలా పెట్టుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే మటన్ కూర చేస్తాం కదా మనము, అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను। ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి, ఇంకా ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకున్నామనుకోండి టమాటోలు త్వరగా వేగిపోతాయి, పకోడాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, మనం ఇందులో ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ పకోడా వేసేసరికి ఆ ఉప్పు ఎక్కువ అయిపోతుంది, కాబట్టి కొద్దిగానే వేసుకోండి। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఈ టమాటోలు బాగా మగ్గనివ్వాలి। ఇలా టమాటోస్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి, అంటే మరీ ఎక్కువ వేయకూడదు అలా అని చెప్పి తక్కువ వేయకుండా కొన్ని నీళ్లు వేసుకుని ఇది బాగా కలిపేసి మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి। సో ఇప్పుడు చూసారు కదా, నీళ్లు ఈ విధంగా బాగా తెరిలిన తర్వాత మనం పకోడా, ఇది నేను ఇంట్లో చేసింది కాదండి, బయట షాపులో కొన్నదే, సో దీన్ని మనం ఈ విధంగా వేసుకోవాలి, వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు, పకోడా కుర్మా రెడీ అయిపోతుంది। ఇది ఇడ్లీ, దోశకి సూపర్ టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది। సో ఇంతేనండి, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఆ పకోడా అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది।
సో ఈ బ్లాగ్ షూట్ చేసిన రోజైతే పిల్లలకి హాలిడే, సో వాళ్ళకి స్కూల్ లేదు కాబట్టి, అంటే స్కూల్ ఉంటే హడావిడిగా టెన్షన్గా ఉంటుంది కదా, స్కూల్ లేదు కాబట్టి చాలా నిదానంగా టెన్షన్ లేకుండా ఇలా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. నార్మల్గా అయితే రెండు ఒకేసారి అది ఇది హడావిడిగా చేసేదాన్ని, కానీ ఆ రోజు మాత్రం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను, దాని తర్వాత మధ్యాహ్నం లంచ్కి కావాల్సింది ప్రిపేర్ చేశాను. సో ఇడ్లీ, పకోడా, కుర్మా ఇవి చేసే టైంలో మనకి మధ్య మధ్యలో కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను పప్పు నానబెట్టడం, బియ్యం నానబెట్టడం, ఇలా వెజిటేబుల్స్ ఇవి కట్ చేసుకోవడం, ఇలాంటి పనులు చేసుకుంటాను. సో అది చేసేలోపు నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను అన్నమాట. అంటే పప్పు ముందుగానే నీట్గా కడిగేసి నానబెట్టేశాను, రైస్ కూడా కడిగి నానబెట్టేశాను అన్నమాట. ఇదైతే పాలకూర పప్పు చేయడానికి నేను చాలాసార్లు చూపించాను అనుకుంటా పాలకూర పప్పుని. సో పాలకూర టమాటోలు వేసి వండకూడదు అని చెప్తున్నారు చాలామంది, కానీ నేను ఎప్పటి నుంచో ఇదే విధంగా చేస్తున్నాను, అది అలవాటు పడిపోయిందండి. అంటే పప్పులో టమాటోలు ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది, సో అలా అలవాటు పడిపోయింది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, లేకపోతే టమాటోలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పప్పు నీట్గా కడిగేసి దానికి తగినన్ని నీళ్లు వేశాను, ఇంకా అందులోనే మనం టమాటోలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయలు, సో ఇలా నీట్గా కడిగేసిన పాలకూర, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి పక్కన పెట్టాను. అంటే ఇది నేను ఒకే కుక్కర్లో పెడుతున్నాను, అంటే మీరు ఇదే విధంగానే వంటలు చేయండి అని నేను చెప్పడం లేదు, జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం ఇది షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే బీట్రూట్ ఫ్రైకి, ఇందులో కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. ఇంకా అది స్వీట్ కార్న్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసిస్తే గమ్మునే అయిపోతారు, లేదంటే పెద్ద పెద్ద వాటికి టెండర్ వేస్తారు. ఇంకా బీట్రూట్లో స్వీట్ కార్న్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి, ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే వీటిని మనం కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి ఆవిరికే త్వరగా ఉడికిపోతాయి, వాటికి మళ్ళీ మనం ఎక్కువ నీళ్లు వేసి ఉడికించాల్సిన అవసరమే లేదు. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని మనం ఉప్పు పసుపు వేసాం కదా, కాబట్టి ఒక స్పూన్తో ఈ విధంగా బాగా కలిపేసేయాలి. సో ఇది వరకు కూడా కుక్కర్లో ఈ విధంగా మనం వండుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి, ఈ విధంగా పెడితే పప్పు సరిగ్గా ఉడకడం లేదు, ఇంకా రైస్ గురించి కాదు కానీ పప్పు గురించే చాలామంది పప్పు సరిగ్గా ఉడకదు అని చెప్పి పెట్టారు. ఎప్పుడైనా అంటే త్వరగా ఉడికేటివి పైన పెట్టాలి, కొంచెం లేటుగా ఉడికేలాంటివి మనం కింద కుక్కర్ అడగన పెట్టుకున్నామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. ఇంకా పప్పు కానీ రైస్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశామనుకోండి పప్పు రైస్ సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోతాయి. మీకు ఏదన్నా కొంచెం అంటే కొంతమందికి ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పప్పు సరిగ్గా ఉడకదు, అలాంటప్పుడు కొద్దిగా నూనె కానీ వేసుకున్నారనుకోండి పప్పు సూపర్గా ఉడికిపోతుంది. సో నేను పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకనే ఫస్ట్ పప్పుని అడగన పెట్టాను. మనకి త్వరగా ఉడికేటివి పైన పెట్టుకోవాలి, కొంచెం లేటుగా ఉడికేటివి కింద పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉడికిపోతాయి. ఇంకా నేనైతే ఈ మధ్య ఇలా కుక్కర్లోనే వండుతున్నాను, వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది, మనకు గ్యాస్ సేవ్ అవుతుంది, గిన్నెలు కూడా ఎక్కువ పడవు. సో నాకైతే ఇలా ఈజీగా ఉందన్నమాట. సో అవి ఉడికేలోపు ఖాళీగా ఎందుకు ఉండాలి, వాటికి కావాల్సిన తిరగబాత అంటే పోపు పెట్టేసుకున్నామనుకోండి కుక్కర్ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ మనం బీట్రూట్ ఫ్రై కానీ కూరలు కానీ గబగబా చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను బీట్రూట్ ఫ్రైకి ఇంకా ఆకుకూర పాలకూర పప్పుకి రెండిటికి చేరి ఒకటే పోపు పెడుతున్నాను. సో ముందుగా చూసారు కదా ఈ విధంగా మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి, అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు. సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే కరెక్ట్గా 3 విజిల్స్ పెడుతున్నాను, రైస్ కానీ పప్పు కానీ కరెక్ట్గా ఉడికిపోతున్నాయి. ఇక్కడ మీరే చూడొచ్చు నేను వేసింది కొన్నే నీళ్లు, అయినా కూడా ఆవిరికి అవి ఎక్కువ నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సో బీట్రూట్ కానీ రైస్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇంకా పాలకూర పప్పు వేసాం కదా పప్పు కూడా బాగా ఉడికిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ స్వీట్ కార్న్, బీట్రూట్, పప్పు చూసారా, పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది.
రైస్ మాత్రం ఇలా హాట్ బాక్స్లో వేస్తాను. ఎందుకంటే మనం ఇలాగే గిన్నెలో పెట్టామనుకోండి రైసు ముద్దగట్టినట్లు అయిపోతుందన్నమాట. అదే మనం హాట్ బాక్స్లో వేస్తే పొడి పొడిగా చాలా బాగుంటుంది. అందుకని రైస్ ఒక్కటి మాత్రం నేను హాట్ బాక్స్లో వేస్తున్నాను. సో మనం ఇలా పప్పు పామేటప్పుడు పైన ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమాటోస్, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి ఫస్ట్ వీటిని కల్లుపు వేసి బాగా పామేసామనుకోండి బాగా మెదిగిపోతుంది ఆకుకూర, అవన్నీ కూడా బాగా మెదిగిపోతాయి. అదే మనం పప్పుతో పాటు పామామనుకోండి ఆకుకూర సరిగ్గా మెదగదు. కాబట్టి ఫస్ట్ ఇలా పామేసి దాని తర్వాత మనం పప్పుతో ఒక్కసారి, అంటే పప్పు ఉంటుంది కదా, దాన్ని రెండు కలిపి పామేస్తే బాగా కరెక్ట్గా మెదిగిపోతుంది. సో మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని హాఫ్ వచ్చేసరికి పాలకూర పప్పులో వేస్తున్నాను, ఇంకొక హాఫ్ బీట్రూట్ ఫ్రైకి వేస్తున్నాను. ఈ పాలకూర పప్పు ఉంది కదా, ఇందులోకి మనం కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. ఇంగువ పొడి మామూలుగా మనం తిరగబాతులో వేసుకుంటాం కదా, అలా వేస్తే దాని స్మెల్ మొత్తం పోతుంది. అదే మనం ఇలా వేసామనుకోండి డైరెక్ట్గా దాని స్మెల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్లోకి కొద్దిగా ఉప్పు, చిల్లీ పౌడరు, ఇంకా కొద్దిగా వెన్న వేసుకోండి, ఇంకా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపేసామనుకోండి స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది. సో పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్దీగా ఇచ్చినట్లు ఉంటుంది. వాళ్ళు బయట వస్తువులు అడగకుండా, అంటే బయట అవి కొనుక్కుంటాము డబ్బులు ఇవ్వు, ఇది కొనుక్కుంటాం డబ్బులు ఇవ్వు అని అడగకుండా ఉంటారు. సో పాలకూర పప్పు చూసారు కదా, ఇలా బాగా ఉడికిందంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు పాలకూర పప్పు అయినా, బీరకాయ పప్పు అయినా, లేదా ఏ పప్పు చేసినా, టమాటో పప్పు ఏది చేసినా, ఒక్క స్పూన్ నెయ్యి వేయండి, మంచి సువాసనగా ఆ పాలకూర పప్పు ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే పాలకూర పప్పు అనే కాదు, ఏ పప్పుకైనా సరే ఒక స్పూన్ నెయ్యి వేసామనుకోండి, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, దేంట్లోకైనా ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే దాని టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది, మంచి సువాసనగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో బీట్రూట్ ఫ్రై కూడా ఈ విధంగా బాగా వేగిపోయింది కదా, అంటే ఇందులో నీళ్లు కొన్ని ఉన్నాయి కదా, ఆ నీళ్ళనేమి నేను పడేయలేదు. నీళ్ళతో పాటు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. సో ఇలా ఎగిరిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా కొబ్బరి తురుం వేస్తున్నాను. మనం ఏ ఫ్రైలో కానీ కొబ్బరి తురుం వేసామనుకోండి ఎక్కువ నూనె వేయాల్సిన అవసరమే లేదు. అంటే మనం తాలింపులు చేస్తాం కదా, వాటికి ఎక్కువ నూనె పడుతుంది. కానీ మీరు ఇలా కొబ్బరి తురుం వేశారనుకోండి నూనె అసలు ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు. కొద్దిగా నూనె వేసినా ఏ ఫ్రై చేసినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొన్ని కొన్ని వాటికి పప్పుల పొడి వేస్తే బాగుంటుంది, కొన్ని కొన్ని వాటికి ఇలా కొబ్బరి తురుము వేస్తే బాగుంటుంది. సో బీట్రూట్ ఫ్రైకి ఇలా నేను కొబ్బరి తురుము వేస్తాను. ఎక్కువ నూనె కూడా వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరి తురుము వేసామంటే. ఇంకా ఈ మధ్య మా ఇంట్లో చాలా వరకు రైస్ తినడం చాలా వరకు తగ్గించేసాము. సో ఎక్కువ ఇలా చపాతీలు చేసుకోవడము ఇలా చేస్తున్నానన్నమాట. సో ఇంకా చపాతీ కూడా చేసేస్తే ఇంకా నా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో నేను అవి వండుతున్నప్పుడే పిండి కలిపి పెట్టేశాను, పిండి బాగా నానిపోయింది. సో ఇప్పుడు చపాతీలు కూడా చేసుకుంటే వంట పని అయిపోయినట్లే. ఇంకా నాకు మాత్రం ఒక 2 ఇలా గ్యాస్ పైన కాల్చుకుంటాను, అంటే ఫుల్కాలాగా. సో పిల్లలకి మా ఆయనకైతే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కాలుస్తాను. సో చపాతీలు కూడా కాల్చేశాను, ఇంకా సింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఆల్రెడీ నేను వంట చేసేటప్పుడే పడిన గిన్నెలు పడ్డట్టు కడిగి పెట్టేశాను. సో నాకుండే ఒక మంచి అలవాటు అని చెప్పాలో ఏమని చెప్పాలో తెలియదు, కానీ ఒక చిన్న తట్ట పడినా దాన్ని నీట్గా కడిగి పెట్టేసేయాలి. నా చిన్నప్పటి నుంచి నాకు అంతే, సింకులో గిన్నెలుంటే అస్సలు నాకు అదేమంటారు కదా అసలు ఉండలేను. అవి నీట్గా కడిగి పెట్టేస్తే అప్పుడు మన శాంతిగా ఉంటుంది. సో ఇంకా అన్నీ కడిగేశాను, అంటే ఎక్కువ గిన్నెలు పడలేదండి, కొన్ని గిన్నెలే పడ్డాయి. మీరు నేను వంట చేసేటప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కువ గిన్నెలు కూడా పడవు ఇలా మనం కుక్కర్లో వండుకున్నట్లయితే. ఇంకా కిచెన్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవడం నాకు అలవాటు, ఎందుకంటే మన ఆడవాళ్ళకి రోజు స్టార్ట్ అయ్యేదే ఆ కిచెన్లో నుంచే. మనం వండాలన్నా ఏం చేయాలన్నా అది కిచెన్లో నుంచే మొదలవుతుంది కదా. సో అందుకని మనం కిచెన్ కానీ ఆరోగ్యంగా ఉంటాము అనే కాదు,
కిచెన్ నీట్గా ఉంటే మన మైండ్ కూడా బాగుంటుంది. మనం ఏదన్నా వంట చేయాలి అన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కిచెన్ గజిబిజిగా గలీజ్గా ఉన్నింది అనుకోండి, మనకి ఏది వండబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు, మనం వండినట్టు కూడా రుచిగా రావు. మనం ఏదైనా మనసు పెట్టి వండితేనే అది రుచి కూడా అంతే బాగుంటుంది. మనం ఏదో వండామా ఆ చేసామా అన్నట్లు కాకుండా మనం ఏదైనా ప్రేమతో చేసామనుకోండి దాని రుచి కూడా అంతే బాగుంటుంది. సో అందుకని నీట్గా కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో కిచెన్ మొత్తం క్లీన్ చేశాను, వంట మొత్తం అయిపోయింది, గిన్నెలు కూడా కడిగేశాను. కిచెన్లో అయితే ఇంకా కంప్లీట్గా నా వంట పని అంతా అయిపోయిందని చెప్పచ్చు. ఇంకా నైట్కి కూడా నేను సపరేట్గా ఏం వండను, ఆ చపాతీలు ఆ రైస్ మిగిలితే దాన్నే అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి, అట్లా నేనేం వండను. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని తినేస్తామన్నమాట. ఇంకా ఆ పిల్లలకి హాలిడేస్ అని చెప్పాను కదా, అంటే హాలిడే ఉన్నింది ఆ రోజు. స్కూల్కి వెళ్తే అన్నీ టైం టు టైం జరిగిపోతాయి, అంటే నీట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు. అదే ఇంట్లో ఉన్నారనుకోండి చెప్పిన మాట వినరు, నీళ్ళు పోసుకోరా రెడీ అవ్వరా అని చెప్తూ ఉండాలి వీళ్ళకి. ఇంకా సరే, వాళ్ళు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరికి జడ వేసేసాను. సో జడ ఒకటి వేస్తే నీట్గా ఉంటారు, లేకపోతే పిచ్చి జుట్టు వేసుకొని పిచ్చి పిల్లల్లా ఉంటారు. ఇంకా కిచెన్లో వంట మొత్తం అయిపోయింది కదా, ఇంకా మా వేదాన్ని నీట్గా చెత్త తోసేయమని చెప్పాను. ఆల్రెడీ నేను పొద్దున్న ఒకసారి నీట్గా చెత్త తోసేసి దీపం పెట్టాను. ఇంకా వంట మొత్తం అయిన తర్వాత ఇంకా ఏదైనా కొద్దిగా చెత్త పడుతుంది కదా, సో తోసేయమని చెప్పాను. మా వేద నీట్గా తోసేస్తుంది. నువ్వు తీసే కొద్దికి ఇదే ఒక నిమిషం అయ్యేలా ఉంది వీడియో, కానీ ఇప్పటికే నేను తెల్లారి నుంచి తీసిన వీడియో ఇప్పటికే ఎంత పెద్దది అయిపోయింది. అది నేను అదేగా చెప్పింది, వైట్ బ్లాక్ రెండు ఉంటాయని. చీ, బ్లాక్ కాదు గ్రీన్ కదా ఇది. ఇంకేమున్నాయి దాంట్లో? జరుక దీంట్లోనే వైట్ బ్లాక్ రెండు ఉన్నాయి. పట్టుకోరా, గబగబా చూపి తల్లి. ఇది డస్ట్ రా. షాక్ పీసులు, దీనికి కూడా డబ్బా. షాక్ హోల్డర్. ఇదేంది, ఇది క్యాండిల్ లాగా ఉంది. ఇది టూ బాక్సెస్ వచ్చినాయి. ఇది ఒక చాక్. ఇవన్నీ చేరు ఎంత అయింది? 480. సో ఎప్పటి నుంచో వీళ్ళు ఈ బోర్డు ఒకటి అడుగుతున్నారు. ఇంకా ఇదైతే నేను బయట షాప్లో అడిగితే రేట్ ఎక్కువ చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మీషోలో చూస్తే కొంచెం తక్కువ రేటే ఉన్నింది, అందుకని చెప్పి బుక్ చేశాను. సో క్వాలిటీ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ప్రైస్ వచ్చేసరికి 480 రూపీస్ అయింది నేను కొన్నప్పుడు. ఇప్పుడు రేట్ ఎక్కువైందో తక్కువైందో మీరు చూసుకొని కొనుక్కోండి. ఇంకా ఇదైతే ఆ రోజు మధ్యాహ్నం. సో ఇది మా లంచ్ మెను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.